ముచ్చట్లకు స్వాగతం. పండగ అంటే ఓ కింటోళ్ళే వేసుకునేది కాదు కదా, చుట్టాలు పక్కోళ్ళు గిట్లా ఎవ్వరు తెలిస్తే వాళ్ళందరితోటి కలిసి చేసుకునేది. బగ్గ ఉన్నోళ్ళ ముచ్చట పక్కన పెడితే లేనోళ్ళకి బస్సులలో ఓని కూడా బాధనే, అవునా కాదా? అవు. మా హైపర్ పిల్ల ఏడున్నది? ఓ అన్న, జరా పొల్ల ఏడున్నది చూపియుర్రే. ఏడికే ముల్లె పట్టుకొని ముద్దుగానే ఏడుకో పోతున్నావు? ఆ సంక్రాంతి పండగ వస్తున్నది కదా, పోద్దా ఊరికి? నన్ను అడగకుండానే పోతున్నావా? నువ్వు పోతే ఆర్తలు ఎవడు తెస్తాడే? ఆ పండగ వచ్చినా కూడా ఊరికి పోద్దా? ఇప్పుడు కూడా నన్ను వదిలిపెట్టవా? నువ్వు ఏమైనా చేసుకోపో, నేను పోతా. గదేంది, ఊరికి పోతా అన్నావు, గప్పుడే పోయి వచ్చినవా? ఏందే ఇటు మాట్లాడుతుంటే గమ్మునుంటావు? ఆ మా ఊరికి బస్సులో ఓనికి 300 అవుతుంది, ఎప్పుడు పోయేది 300 కదా అని ఇప్పుడు గంతనే తీసుకుపోయినా. ఇప్పుడు అడిగిపోతేనేమో వాళ్ళు 800 అని చెప్తున్నారు. గంతగానే ఉన్నాయా బస్ ఛార్జీలు? ఉండు, కేసీఆర్ కేటీఆర్ సార్కి చెప్తాగు. హలో జర్రంత ఆగు, మా నాన్న హెడ్ కానిస్టేబుల్ అని కూడా చెప్పినా. ఏమన్నారు, భయపడ్డారా? అంత లేదు, ఆయననే తీసుకుపోమని ముఖం మీదనే చెప్పారు నాకు. ఆని ముఖం చూస్తే ఎవ్వరికన్నట్లనే అనబుద్ధి అవుతుంది. అవు, ఇప్పుడు ఎట్లా పోతావు మళ్ళీ ఊరికి? బరాబర్ పోతా, నువ్వు చెప్పుడు కాదు, నేనే కేసీఆర్ సార్కి కేటీఆర్కి చెప్తా, ఛార్జీలు తగ్గిపిస్తా. నమస్తే కేసీఆర్ కేటీఆర్ సారు, మా అసొంటోళ్ళు ఊర్లలోకి పండగప్పులు పోవాలంటే గింత ఛార్జీలు పెడితే ఎట్లా పోతాం సారు? జరా చూసుకొని మా అసొంటోళ్ళు ఊర్లోకి పోయేటట్టు చెయ్యురు సార్లు. ఇప్పుడు చూడు, నా ముచ్చట కేసీఆర్ కేటీఆర్ సార్ కూడా వింటారు. ఎట్లున్నది అలా హైదరాబాద్ హైపర్ పిల్లడా? ఆగో, ఓ బస్సులు నడిపే సార్లు గంత ఛార్జీలు పెంచకుర్రి. పండగకి ఊరికి పోయేటోళ్ళల్లా డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు కూడా ఉంటారు కదా, జర్రంతా చూసి పెంచుర్రి ఛార్జీలు. ఇంకా గమ్మత్ గమ్మత్ కాదు, నాకు ముచ్చట్లు మీకోసం పట్టుకొస్తా, గప్పటిదాకా చూసుకుంటూనే ఉండ్రి మహా న్యూస్.